మాజీ మంత్రి వారు ఈటల రాజేందర్ గారు రాజీనామా చేసిన తర్వాత తన 20 సంవత్సరాల జీవితంలో ఒక్క వ్యక్తిని కూడా కించపరిచినట్టు ఇంతవరకు తన నోటి మాడి రాలేదు. ఈ రోజు గెల్లు శ్రీనివాస యాదవ్ను ప్రకటించడంతోనే ఇవాళ యాదవ్లను కించపరిచినట్టు ఆయన వ్యక్తీకరించి యాదవ్లను ఏదో కింది స్థాయికి నెట్టినట్టు ప్రయత్నిస్తాడు. అదేమి కాదు, మీ యాదవులం తిరుమలం అందరం కలిసే ఉన్నాం, అందరం ఇటవరాంధ్రానికి వెంటే ఉంటామని ఈరోజు గొల్లవాడ కురుమవాడ సంఘం తరఫున ఇటవరాంధ్ర గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. Subscribe us and press the bell icon for more interesting updates.